Hello everyone, welcome back to Laasya telugu channel. Friends, ee roju kitchen ki sambandhinchi konni tips ni share chestanu. Tip number 1, arati pandlani chaala rollu fresh ga unchukodaniki use avutundi ee tip anedi. Prati chetla yokka pandlallo ethylene gas produce avutundandi. Aa ethylene gas valla pandlu tondaraga pandipothayi anamata. So arati pandlu chaala rollu fresh ga inka pandakunda undalante ఈ ఇథిలిన్ గ్యాస్ అనేది ఒక పండు నుండి ఇంకొక పండుకి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్క అరటి పండుని ఇలా తొడిమెతోటి సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇథిలిన్ గ్యాస్ అనేది ఒక పండు నుండి ఇంకొక పండుకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ని తీసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ని చిన్న చిన్న షీట్స్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న అల్యూమినియం షీట్స్ని అరటిపండు యొక్క తొడిమే మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇథిలిన్ గ్యాస్ అనేది ఒక పండు నుండి ఇంకొక పండుకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చాలా రోజులు పండ్లు నిల్వగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా అన్ని అరటి పండ్లని తొడిమేలు కవర్ అయ్యేటట్టు అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోయినా పర్వాలేదండి, పదిలిచటి ప్లాస్టిక్ కవర్తో కూడా ర్యాప్ చేసుకోవచ్చు. బనానాలు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నెంబర్ 2, మన ఇంట్లో ఉండే కర్పూరం కిచెన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కర్పూరం అనేది ఇంట్లో ఉన్న చీమల్ని దోమల్ని బొద్దింకల్ని తరిమేస్తుంది. ముందుగా ఒక బౌల్లోకి కొన్ని కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి. కర్పూరం యొక్క ఘాటుకి ఆ దోమలు ఈగలు అనేది కిచెన్ కౌంటర్ టాప్ పైకి రాకుండా ఉంటాయి. ఈ కర్పూరాన్ని ఒక స్పూన్ సహాయంతో మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్పూరం కలుపుకున్న వాటర్ని కౌంటర్ టాప్ చుట్టూ కూడా చల్లుకున్నట్టయితే ఆ దోమలు ఈగలు బొద్దింకలు అనేవి కిచెన్ కౌంటర్ టాప్ పైకి రాకుండా ఉంటాయి. మీరు కర్పూరం పొడి బదులు దాల్చిన చెక్క పొడి కూడా యూజ్ చేయవచ్చు. టిప్ నెంబర్ 3 అండి, వర్షాకాలం చలికాలంలో బిస్కెట్స్ మెత్తగా అవుతాయి కదా, ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓపెన్ చేయని బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే నో ప్రాబ్లం అండి, మెత్తగా అవ్వవు. కానీ బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేసామనుకోండి బిస్కెట్స్ అన్నీ మెత్తగా అవుతాయి, ఎస్పెషల్లీ వర్షాకాలం చలికాలం. అందుకని ఈ టిప్ ఫాలో అవ్వాలి. ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకోండి. అందులోకి ఒక టిష్యూ పేపర్ వేసుకొని కొంచెం ఉప్పు చల్లుకోండి. దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ వేసుకొని లూజ్ బిస్కెట్స్ అందులో వేసుకోవాలి. ఈ ఉప్పు ఇంకా టిష్యూ పేపర్స్ అనేది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బిస్కెట్స్ మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇదే విధంగా వర్షాకాలంలో కానీ చలికాలంలో డ్రై ఫ్రూట్స్ కూడా మెత్తగా అవుతాయి కదండి, సో అందుకు కూడా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు చేసినట్టే సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ జార్ కానీ ఎయిర్టైట్ కంటైనర్లోకి టిష్యూ పేపర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి మరలా ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే డ్రై ఫ్రూట్స్ మెత్తగా అవ్వకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా చలికాలంలో కానీ వర్షాకాలంలో బిస్కెట్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ స్టోర్ చేసుకోవచ్చు. వర్షాకాలం కానీ చలికాలం కానీ క్యారెట్లు తొందరగా ఖరాబ్ అవుతాయి. అందుకని ఈ టిప్ అండి, క్యారెట్లు ఎక్కువ రోజులు నిల్వగా ఉండడానికి ఇలా క్యారెట్ని పైన కింద కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా అన్ని క్యారెట్లు కూడా పైన కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని రెండు టిష్యూ పేపర్లు వేసుకోవాలి. క్యారెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి లిడ్ తోటి క్లోజ్ చేసుకుంటే క్యారెట్లు చాలా రోజులు నిల్వగా ఉంటాయి. ఇందులోనే టైప్ 2 అండి, క్యారెట్లు ఎక్కువ రోజులు నిల్వగా ఉండాలంటే పైన ఉన్న తొక్క మొత్తం పీల్ ఆఫ్ చేయాలి. అన్ని క్యారెట్లని పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇంతకుముందు చూపించిన విధంగా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని పైనుండి కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే చాలా రోజులు నిల్వగా ఉంటాయి. ఇదే విధంగా కూరగాయలు అన్నింటినీ కూడా ఎయిర్టైట్ కంటైనర్ టిష్యూ వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా అన్ని కూరగాయలని కూడా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 10-15 రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా కూరగాయలని ఏ బాక్స్కి ఆ బాక్స్లో సపరేట్గా స్టోర్ చేసుకున్నట్టయితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.